ఇంతకు ముందు పాలనతో పోల్చుకుంటే జగనన్న పరిపాలనలో మీకు మీ కుటుంబానికి మంచి జరిగిందా? మన రాష్ట్రంలో ప్రతి ప్రాంతానికి, ప్రతి సామాజిక వర్గానికి, ప్రతి కుటుంబానికి గతంలో కంటే జగనన్న పాలనలో ఎక్కువ మంచి జరిగిందా? జగనన్న పాలనలో అమలవుతున్న ఈ సంక్షేమ పథకాలు భవిష్యత్తులో కూడా కొనసాగించడానికి మీరు జగనన్నపై నమ్మకం ఉంచి మద్దతిస్తారా? చదవండి అన్న. చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడానికి ముఖ్యమంత్రి అయ్యాక చేసిన అబద్ధాలు ఇచ్చిన అబద్ధాలు హామీలు అన్న. ఇప్పుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఇప్పటికే 98% హామీలు నెరవేర్చారన్న. మనకి జరిగిన మంచి ఈ పక్కన చదవండి అన్న మీరు.